Namaste, welcome to Prime 9 News. Indian Institute of Technology, Palakkad Parisodhakulu, Manava Mutra Nunchi, Vidyut, Jeva Yervanu Utpati Chese, Kotta Padithini Kanugunnar. Prapancha Vyaptanga Perugutunna, Indana Demand Ku Anugunanga, IIT Brundam, ee Sarikotta Avishkarana Chesindi. Indulo Bhaganga, Electrochemical Resource Recovery Reactor Nu, Ante ERRR Nu Rupondincharu. Idi Vidyutto Patu, Biofertilizer Nu Utpati Chestondi. విద్యుత్ బయోఫెర్టిలైజర్లను ఏకకాలంలో ఉత్పత్తి చేసే ఎలక్ట్రోకెమికల్ ప్రతిచర్యలను ప్రేరేపిస్తూ ఈఆర్ఆర్లోకి మూత్రాన్ని పంపిస్తారు. ఫలితంగా విద్యుత్తో పాటు బయోఫెర్టిలైజర్ తయారవుతుంది. ఇందులో మొక్కలకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇది వ్యవసాయానికి ఉపయోగపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు. ఈఆర్ఆర్లో ఆనోడ్గా మెగ్నీషియం, కాథోడ్గా గాలిలోని కార్బన్ పనిచేస్తాయి. ఈ సమీకృత సాంకేతిక మూత్రంలోని అయానిక్ శక్తిని ఉపయోగించుకుని ఎలక్ట్రోకెమికల్ చర్యలను ప్రేరేపిస్తోంది. దానివల్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక ఈ విధానంలో ఉత్పత్తి అయిన విద్యుత్ను ప్రస్తుతం మొబైల్ ఫోన్లను ఛార్జ్ చేసుకునేందుకు, ఎల్ఈడి బల్బులను వెలిగించేందుకు ఉపయోగించినట్లు పరిశోధకులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ టెక్నాలజీ కోసం సివిల్ ఇంజనీరింగ్ విభాగంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రవీణ గంగాధర నేతృత్వంలోని రీసెర్చ్ స్కాలర్ సంగీత వి, ప్రాజెక్ట్ సైంటిస్ట్ శ్రీజిత్ పిఎం, డిపార్ట్మెంట్స్ రీసెర్చ్ అసోసియేషన్ రిన్ను అన్నా కోసితో కూడినటువంటి బృందం దీనికోసం పేటెంట్ దాఖలు చేసింది. ఇక ఈ ప్రాజెక్టుకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిఎస్టి, భారత ప్రభుత్వం జీఓఐ కింద సైన్స్ ఫర్ ఈక్విటీ ఎంపవర్మెంట్ అండ్ డెవలప్మెంట్ సీడ్ విభాగం ద్వారా కూడా నిధులు సమకూరుస్తుంది.